బోటింగ్ ఏరియాగా ఇది ఒక ప్రశస్తమైనటువంటి ఇవే మాటలు ప్రశస్తమైనటువంటి స్థలం ఇది చాలా పుణ్యక్షేత్రం ఇది మనకు వాళ్ళకి అయోధ్య ఎట్లో మనకు రామాలయం అట్ల ఇగో ఈ డైలాగులు వచ్చిండు తుమ్మలనాగేశ్వరరావు ఎదుర్కొన్నప్పుడు భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి ప్రభుత్వ తరపున పెట్టే పట్టుబట్టలు ముత్యాల తలంబ్రాలకు రాష్ట్ర సర్కార్ పైసలు ఇస్తలేదు వేడుకలకు సీఎం గాని దేవాదాయ శాఖ మంత్రి గాని మేళతాళాల మధ్య నెత్తిన పెట్టుకొని తెచ్చే వీటిని దేవాలయం సొమ్ముతోనే కొంటున్నారు అంటే ప్రజలు ఇచ్చినటువంటి డబ్బులతోనే హుండీలలేసే డబ్బులతోనే కొంటున్నారు మీకు ఇంకొకటి ఏందంటే తెలంగాణ రాష్ట్ర సంపదను దోషి దాసి రజాకారులం దోలిన నిజాం ప్రభువే తీసుకుపోయిండు పట్టు వస్త్రాలు పట్టు తలంబ్రాలు సమర్పించిన నిజాం తీసుకెళ్ళిండు నిజాములు తీసుకుపోయి భద్రాచల రామయ్యకు పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరపున అందజేశారు ఎస్ ఇయా నిజాం ని రజాకారులు మించినోడు కాదా సో ఇంకా ఇప్పుడు ఈ ఏడాది నిర్వహించినటువంటి భద్రాచలం రామలోర్ ఉత్సవాలకు సో కేంద్ర హోంమంత్రి వస్తాడు అని చెప్పేసి సమాచారం వస్తా ఉన్నది స్పెక్యులేషన్స్ చూడాలి సరే వస్తారా రాదా అనేసి సెకండ్ గానీ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇప్పటి వరకు ఆ రకమైనటువంటి ఏర్పాట్లు మొదలు కూడా పెట్టలేదు కనీసం ఇక పేరు పెరుమాలది ఆరగింపు అయ్యగారు అన్నట్టుగా ఈ పట్టుబట్టలు ఆ తర్వాత ముత్యాల తలంబ్రాల పైసలన్నీ దేవాలయానికి అయితే కానీ ప్రభుత్వమే సమర్పిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు ఇందుకు ఇంత సిగ్గన లేదా సర్కారు ఏమాత్రం ఇందుకోసం కనీసం 10 రూపాయలు కూడా ఆలయ అకౌంట్లో సర్కార్ జమ చేస్తలేదు ఏట ఆలయ అధికారులు ప్రపోజల్స్ పంపడం ప్రభుత్వం పక్కన పడేయడం పరిపాటిగా మారింది పట్టుబట్టలు ముత్యాల తలంబ్రాలకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చే సంప్రదాయం తానీషా కాలం నుంచి వస్తున్నది ఎస్ ఇకప్పటి నుంచి వస్తా ఉంటే మనోడు దాన్ని పొందబెట్టాడు మీరు కేసీఆర్ ఏదో దేవుని నమ్మడు కేసీఆర్ మీ అందరికి తెలియదు ముచ్చట కేసీఆర్ అసలు దేవునే నమ్మడు ఏదో మన ముంగడ మీడియా ముంగడ ఈ డైలాగులు ఈ సాష్టాంగ నమస్కారాలు ఇవి తిరునామాలు అన్ని వచ్చే ఓసారి జరిగిన ఘటన రియల్ ఘటన అయ్యగారులు పోయినట అయ్యగారులు పోతే అప్పట్లో ఒక అయ్యగారు ఓనన్న ఎదురైండు మీరేదో అనుకుంటారు సార్ బయట లోపల వ్యవహారం ఏదో ఉంటది ఇటుదన్నీ అంటే ఎంత నీచంగా చూసినట్ట అంటే ఎగ్జాక్ట్లీ సో స్వరూప ఆనందేంద్ర సరస్సు ఒకసారి వరంగల్కి వచ్చిండు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి సో వచ్చినప్పుడు ఈయన ఎట్లుంటుందా పూలు బుట్టలు అవన్నీ ఇస్తారు కదా ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర సాష్టాంగ నమస్కారం చేసిండు దండాలు పెట్టిండు పూలు పొండు అవన్నీ బొర్లిండు ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి కెప్టెన్ లక్ష్మీకాంతరావు దంపతులు కూడా వంగి దండం పెట్టిండు మొత్తం 2000 అనుకున్నాడు వాళ్ళే ముఖ్యమంత్రి పోదాలని సార్ అందరూ అనుకున్నారు అంటే కేప్టెన్ లక్ష్మీకాంతరావు కూడా బాపరాని కాబట్టి అయ్యగారు కాబట్టి అయ్యగారు మీద ఉన్న గౌరవంతో చేసింది ఏమని అనుకున్నారు అసలు విషయం ఏంటంటే ఆయన ఏమో కర్ణాలు ఎన్నడూ పూజలు పట్టింది లేదు గొడుగు వేసింది లేదు గంట కొట్టింది లేదు కానీ కేప్టెన్ లక్ష్మీకాంతరావు దండాలు పెట్టింది మా సార్ బాపరంలో దండం పెట్టింది అని చెప్పేసి వీళ్ళు బయట చెప్పారు కానీ అసలు విషయం అది కాదు ఆ గుడితల రాజేశ్వరరావు కేప్టెన్ లక్ష్మీకాంతరావు సంపాదించిన సంపాదన కదా 2000 కోట్లు అప్పుడు ఉద్యమాలు పట్టకపోయినా మీ బాధ తీసుకుంటాను ఆయన ఈ కొడుతో మీ కథ కంచికే మీ పని కథం చేస్తున్నా అని మొక్కిన రామ్ గోపాల్ వర్మ ఇదే సెకండ్ పేజీలో చూడాలి ఎన్నికల ముందు కేసీఆర్ భయం